దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ కొద్దిగా వీక్గా కనిపిస్తాయి మనకు. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్వల్పంగా వీక్ ఓపెనింగ్ను మనకు సూచిస్తుంది. ముఖ్య కారణం ఏషియన్ మార్కెట్స్లో వీక్నెస్కి జపాన్. అక్కడ ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో అది కొంత పెరిగింది. అంతకుమించి మరి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిశాయి, 8 సెషన్ల లాభాల తర్వాత. కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ సెషన్ కానీ దాన్ని భావించాలి. జాక్సన్ హోల్ సమావేశం ప్రారంభమైంది ఫ్రైడే రోజు, మనకు ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. సో యూరోతో అంటే యుఎస్ డాలర్ వీక్ అయింది, 101.39 వచ్చింది డాలర్ ఇండెక్స్. సో యూరో యుఎస్డి ఇప్పుడు 1.125 న్యూ 2024 హై దిశగా మనకు యూరో యుఎస్డి కన్వర్షన్ కనిపిస్తోంది. మన మార్కెట్స్ మాత్రం ఆల్ టైమ్ హై దిశగా కదులుతున్నాయి. నిన్న కూడా చూసాం మనం 24,700 సమీపంలో నిఫ్టీ క్లోజ్ కావటం ఒక బిగ్ మూవ్ ఇన్ నిఫ్టీ వీక్ ఓపెనింగ్ తర్వాత చూసాం. లాస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవరే కొంత వీక్నెస్ కనిపించింది, ఆ తర్వాత నుంచి కూడా నిఫ్టీ స్ట్రెంగ్త్ పుంజుకుంది. క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. ఫైనాన్షియల్స్ లీడ్ చేశాయి నిన్న, కొంత పిఎస్యు బ్యాంక్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫిన్సర్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ మనకు మూవ్ కావడం చూసాం. సో సెక్టరల్ చర్న్, సెక్టర్ రొటేషన్ అనేది కొనసాగుతుంది మార్కెట్స్లో. సో లాస్ట్ ఫ్యూ డేస్లో మనం 24,100 నుంచి 24,700 వరకు కూడా నిఫ్టీ అంటే 600 పాయింట్స్ ర్యాలీ అనేది మనం నిఫ్టీలో చూసాం. ఈ మొత్తం లీడ్ చేస్తుంది రిటైల్ ఇన్వెస్టర్స్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ చక్కగా మార్కెట్ని ఇలా పదిలంగా పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఒక చక్కగా చూడ చక్కగా అద్భుతంగా రిటైల్ ఇన్వెస్టర్స్ పాత్ర మార్కెట్స్లో మనకు కనిపిస్తోంది. నిన్న కూడా చూసాం మనం, ఎఫ్ఐఎస్ 1458 క్రోర్స్ అమ్మితే డిఐఐస్ 2250 క్రోర్స్ వత్ స్టాక్స్ కొన్నారు. డిఐఐస్ అంటే ఎవరి మనీ? ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ మనీనే. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎంత స్ట్రాంగ్గా ఈ మార్కెట్స్లో ఉందో మనం చూస్తున్నాం. సో ది బిగ్ ట్రెండ్ ఈజ్ రిటైల్ పార్టిసిపేషన్. సో ఇది ఇంకా చాలా పాజిటివ్గా ఉంది, ఇంకా స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెలకు 22,000 crores ఎస్ఐపి మనీ ఏదైతే ఉందో, ఇది మేబీ ఇన్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ ఇట్ మేట్ రీచ్ 50,000 crores. సో ఇక్కడ నుంచి ఎఫ్ఐఎల్ అమ్ముతున్నారా లేదా వాళ్ళు సెలవు తీస్తున్నారా? ఒకప్పుడు ఎఫ్ఐఎల్ సెలవు తీసుకుంటుంటే డిసెంబర్ జనవరి ఆ సమయంలో మార్కెట్ పడిపోయేది, వాల్యూమ్స్ అస్సలు ఉండేవి కాదు. అందరం మళ్ళీ ఎఫ్ఐఎస్ ఎప్పుడు వస్తారు అనేది చూసేటువంటి రోజులు అవి. అటువంటి పరిస్థితి నుంచి మనం చాలా దూరంగా వచ్చేసాం. గ్లోబల్ క్యూస్కి మన మార్కెట్ స్పందిస్తాయి, అందులో ఏమి సందేహం లేదు. కానీ ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్ చేశారా లేదా అనే అంశం కారణంగా మాత్రం మన మార్కెట్స్ చెల్లించడం మానేస్తాయి. ఎందుకంటే ఎఫ్ఐఐ హోల్డింగ్స్ ఇప్పుడు మనకు మల్టీ ఇయర్ లోస్ దగ్గర ఉన్నాయి. రిటైల్ హోల్డింగ్ ఏమో మన కార్పొరేట్ మన కంపెనీల ఈక్విటీలో రిటైల్ హోల్డింగ్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై. సో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ట్రెండ్. ఆఫ్కోర్స్ సెక్టర్స్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు డిఫెన్స్, రైల్వేస్, ఇతర పిఎస్యు కంపెనీస్లో మనకు సెల్లింగ్ వస్తుంది. కొంతమేరకు పిఎస్సీ బ్యాంక్స్లో కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పిఎస్సి బ్యాంక్స్లో కొంత లోవర్ లెవెల్స్ దగ్గర భయం కనిపిస్తుంది. దీని స్థానంలో సెక్టరల్ చర్న్ కనిపిస్తుంటుంది, ఎఫ్ఎంసీజీ ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు, అలాగే ఐటీ, సెలెక్ట్ ఫార్మా స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటివి పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు లో క్రూడ్ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అనుకూలంగా పనిచేస్తుంది, కాబట్టి బీపీసీఎల్ లాంటి కంపెనీస్ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. క్యాపిటల్ గుడ్ స్టాక్స్ ఎనీవే దే ఆర్ స్టాక్స్, అలాగే ఎస్బీఐ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివి వాల్యుయేషన్స్ పరంగా ఇప్పుడు మళ్ళీ అట్రాక్టివ్గా మారుతుండడంతో ఇన్వెస్టర్ల దృష్టి అటువైపు మళ్ళుతోంది. దానికి ప్రతిగా బీఈఎంఎల్, ఇంజనీర్స్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్, బీడీఎల్, దిర్కాన్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు హైస్ నుంచి 20-30% వరకు కూడా తగ్గడం చూసాం. కాబట్టి అండ్ ఇప్పుడు న్యూ ఏజ్ కంపెనీస్ లైక్ మనకు జొమాటోలో ఒక హైటెండ్ యాక్టివిటీ చూస్తున్నాం, పాలసీ బజార్లో ఒక హైటెండ్ యాక్టివిటీ చూస్తున్నాం, నైకా లాంటి స్టాక్స్ పెరిగాయి, లోవర్ లెవెల్స్ నుంచి 30-35% పెరగడం చూసాం, సెలెక్ట్ ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇలా మనకు సెక్టరల్ చర్న్ జరుగుతుంది తప్ప ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ చక్కగా ఇప్పుడే అనుకున్నట్లుగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఆధ్వర్యంలో మార్కెట్ అలా ముందుకు కొనసాగుతూనే ఉంది. బై అండ్ హోల్డ్ అండి, ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఫాలో కావాల్సిన సూత్రం ఇదే. కొనేసి ఎప్పుడైనా మార్కెట్లో కలకలం రేగినప్పుడు హడావిడిగా లాస్ కూడా బుక్ చేసుకుని కొంతమంది బయటకు వచ్చేస్తూ ఉంటారు, అది అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ క్వాలిటీ స్టాక్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గ్రేట్ కంపెనీ రన్ బై ఏ గ్రేట్ మేనేజ్మెంట్,
నెవర్ ప్యానిక్, చక్కగా అలా జాగ్రత్తగా హోల్డ్ చేసేటువంటి ఆ మనోస్థైర్యాన్ని, వీలైతే రోజు యోగా చేయండి, ఆ మనోస్థైర్యాన్ని కనుక అలవాటు చేసుకుంటే డబ్బు పుష్కలంగా వస్తుంది అండ్ ప్రతి డిప్లో కొన్న వాళ్ళకి మరింత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇవి మనం జస్ట్ ఫాలో కావాల్సినటువంటి గైడ్ లైన్స్. ఎనీవే ఎర్నింగ్స్ ప్రతిరోజు చెప్పుకునే అంశమే, ఎర్నింగ్స్ మేనేజ్మెంట్ కామెంటరీ ఇలాంటివి గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యాక్రో డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నప్పుడు కూడా కేవలం 1 to 2 days ఆర్ 3 days మ్యాక్స్ వీక్నెస్ మాత్రం వస్తుంది. మిగతా సమయంలో ఒక మన ఇండియన్ మార్కెట్స్ అనే కాదు, ఓవరాల్గా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో లిక్విడిటీ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్న అంశం. కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో అది మరింత ఎక్కువగా ఉంది. ఇట్ ఈజ్ అంటే ఎఫ్ఐఎల్ ఎందుకు అమ్ముతున్నారండి మరి ఇంత బాగుంటే ఇండియన్ స్టోరీ? ఎందుకంటే ఒకప్పుడు ఇండియాలో సెక్టరల్ ప్లే అనేది చాలా తక్కువగా ఉండేది, కొన్ని సెక్టర్స్లోనే కొన్ని స్టాక్సే ఉండేవి. అది ఇప్పుడు చాలా వైడ్ అవుతుంది, విస్తృతం అవుతుంది. ఎందుకంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది, ఎకానమీ చక్కగా వేగంగా వృద్ధి చెందుతోంది, దాంతోపాటు అనేక రకాలైనటువంటి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే థీమ్ లేదు, గ్రీన్ హైడ్రోజన్ అనే థీమ్ లేదు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి లేవు, డేటా సెంటర్స్ అనేవి అసలే లేదు, మనకు తెలియనే తెలియదు. అలాగే మనం ఎప్పుడూ చూస్తున్నటువంటి డిఫెన్స్ రైల్వేస్లో ఇంత ఆపర్చునిటీ ఉందా అనే అంశం మనకు ఈ గత 10 ఏళ్ళలోనే తెలిసింది. టెలికామ్ సెక్టర్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఇలా ఇన్ని సెక్టర్స్ మనకు ఎకానమీలో ఒక రన్ అనేది కొనసాగి, ఇప్పుడు నేను చూసాం మనం జీనస్ పవర్ అనే ఒక కంపెనీకి ఎప్పటి నుంచో ఉంది, 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ అది. నిన్న 3,600 crores వర్త్ ఆర్డర్ వచ్చింది ఆ కంపెనీకి. అంటే ఎంత ఎకానమీలో ఎంత యాక్టివిటీ మనకు జరుగుతుందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం మీరు ఎందుకండి ప్రతిరోజు ఇంత ఆవేశంగా బుల్లిష్గా మాట్లాడతారని అడుగుతారు ఒక్కొక్కళ్ళు. బికాజ్ ఐఎమ్ విట్నెసింగ్ ఏ గ్రేట్ ఎక్స్ప్లోజన్ ఇన్ ది ఎకానమీ. సో అందులో కాబట్టి ఇటువంటి ఒక అవకాశాన్ని మనం అద్భుతంగా వాడుకోవాలి. ఏదో బ్రహ్మానంద సినిమాలో చెప్పినట్లు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఈ మార్కెట్ లాభాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న ఒక అవెండస్ క్యాపిటల్ అనే ఒక కంపెనీ, నిన్న మార్నింగ్ మనం డేటా సెంటర్స్ ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ వార్త గురించి మాట్లాడుకున్నాం. డేటా సెంటర్స్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ థీమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అవెండస్ క్యాపిటల్ రిపోర్ట్ ఇచ్చింది. 26% సిఏజీఆర్ ఫర్ ది నెక్స్ట్ 5 ఇయర్స్ మనం చూడబోతున్నాం అట. 26% సిఏజీఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అటువంటి ఒక అతిపెద్ద ఆపర్చునిటీస్ ఈ డేటా సెంటర్ స్టాక్స్ అన్ని వాళ్ళు బహుశా ఎంతో కొంత రెస్పాండ్ అవుతాయి, అనంతరాజు లాంటి కంపెనీస్. అలాగే ఓలా ఎలక్ట్రిక్ ఇవాళ ఒక వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్, ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 kWh 4 kWh 2 మోడల్స్కి పిఎల్ఐ అప్రూవల్ వచ్చింది. సో నిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా, మళ్ళీ వాళ్ళు బహుశా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా సెక్టర్ స్పెసిఫిక్గా 2 థీమ్స్ ఉన్నాయండి మార్కెట్లో. ఒకటి ఇండెక్స్, దానికి గ్లోబల్ కనెక్ట్ ఉంది, గ్లోబల్ స్ట్రెంగ్త్ కనుక ఉన్నంత కాలం ఇండెక్స్కి ఇబ్బంది లేదు. బట్ రెండోది ఈ బ్రాడర్ మార్కెట్స్ వేర్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ వీటిల్లో వచ్చే యాక్షన్నే మనం ఇండెక్స్ పరంగా ETFs ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బ్రాడర్ మార్కెట్స్లో పార్టిసిపేషన్ కోసం మాత్రం వీ హ్యావ్ టు బి చూజీ స్టాక్ పికర్స్. సో ఎంత మెళకువగా మనం స్టాక్ పికింగ్ చేయగలిగితే వీలైనంతవరకు రీసెర్చ్ రిపోర్ట్స్ చూస్తూ ఉండండి. బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చే రీసెర్చ్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ కామెంటరీస్, రిజల్ట్స్ తర్వాత ఎర్నింగ్స్ కాల్స్ వస్తాయి, ఆ టైంలో మేనేజ్మెంట్ ఏం చెప్తుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా రకరకాలుగా మనం మన స్టడీని కొనసాగిస్తే మంచి అవకాశాలు కనిపిస్తాయండి. ఏమి మనం మార్కెట్లు ఇంతగా పెరిగిపోయాయి కదా అని భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎల్నిస్తూ మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇంప్లాయిడ్ ఓపెనింగ్ స్వల్పంగా వీక్గా కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి, కానీ నిన్న చూసాం ఓపెనింగ్ వీక్గా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా మార్కెట్ ముందుకు వెళ్ళటం, ఇవాళ కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే క్లియర్లీ సెక్టార్ చర్నింగ్లో అనమాట ఫైనాన్షియల్స్ లీడ్ చేసినాయండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఆల్ 12 స్టాక్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ జంప్ అయినాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ లేదు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్స్లో. అండ్ వీకర్ బ్యాంక్స్ అన్ని కూడా పెరిగినాయి అందులో సర్ప్రైజింగ్లీ, లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, బంధన్ కానీ, ఇండస్ఇండ్ కానీ, ఇలాంటివి అన్ని కూడా అనమాట జంప్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో కాంపోనెంట్స్. ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి ఈ కాంపోనెంట్స్ ఉన్నాయో, లైక్ SBI కానీ, HDFC కానీ, మైల్డ్ గెయిన్స్, ఓన్లీ 0.1% 2.15% అట్లా పెరిగినాయి కానీ. బట్ మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్ 12 స్టాక్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ పెరిగినాయి అనమాట.
లిటరలీ దాని వల్లనే మార్కెట్ కూడా అనమాట కాస్త రెసిలియంట్ గా ఉండి బ్రాడర్ మార్కెట్ కూడా కాస్త సస్టైన్ అవటం కూడా మనం చూసాం. అదర్వైజ్ మనం క్లియర్ గా చూస్తే నిన్న సెక్టార్ చర్నింగ్ పక్కన పెడితే కనుక పిఎస్యూ స్టాక్స్ లో నిన్న కూడా కాస్త సెల్లింగ్ కంటిన్యూ అయింది. అందులో మనం అబ్జర్వ్ చేయాల్సిందే, అది ఎందుకంటే హెచ్ఐఎల్ అవనియండి ఇలాంటివన్నీ కూడా స్టాక్స్ అనమాట కాస్త ఓఎన్జిసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కాస్త తగ్గటం కూడా మనం చూస్తున్నాం. అండ్ అదే విధంగా అనమాట మెటల్ స్టాక్స్ అనమాట కొంచెం అంటే మరీ స్ట్రాంగ్ సెల్లింగ్ అని అనట్లేదు, కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనమాట ఇట్ హయ్యర్ లెవెల్స్ కూడా కనిపిస్తుంది. అయితే రిపీటెడ్ గా మనం చెప్తున్నాం ఒక 3-4 మంత్స్ నుంచి కూడా ఎవ్రీ షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత అనమాట ఇన్సూరెన్స్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది, కేర్ఫుల్ గా చూడండి డెలివరీస్ కూడా బాగా ఉంటున్నాయి అని నిన్న అదే కనిపించింది క్లియర్లీ. ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ రెండు కూడా ఎంత పెద్ద మూవ్స్ చేసినాయి అంటే 1-6%, 4.5% అట్లా అనమాట. కాబట్టి సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ ఇన్సూరెన్స్ అనమాట. మేబీ అవ్వచ్చు పార్లమెంట్ లో విపరీతంగా డిమాండ్ మొన్నటి వరకు వచ్చింది దట్ జిఎస్టీ తీసేయాలి పాలసీస్ పైన ఏదన్నా స్లైట్ మోడిఫికేషన్ ఉంటుందా అందులో అనేది కూడా యాంటిసిపేషన్ ఉంది. కానీ బట్ అది పక్కన పెడితే కూడా ఓవరాల్ ప్రీమియం కలెక్షన్స్ కానీ అవన్నీ కూడా మచ్ బెటర్ గా ఉన్నాయని చెప్పేసి ఇండస్ట్రీ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నేను అనుకుంటాం ఆ సెగ్మెంట్ లో కంటిన్యూస్ గా బయింగ్ వస్తుంది ఎవ్రీ డిప్ లో అనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అనమాట గ్లోబల్ క్యూస్ కనుగుణంగానే గ్లోబల్ క్యూస్ లో కూడా నిన్న కేర్ఫుల్ గా చూస్తే యుఎస్ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ మన దగ్గర ఇవాళ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ 24,700 ఏదైతే నిన్న అటెంప్ట్ చేయటానికి చూసిందో నేను అనుకుంటాం అక్కడే రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఇవాళ కూడా అనమాట. కాబట్టి 24,700 క్రాస్ అవ్వగలిగితే కనుక న్యూ హైకి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు అనమాట యాజ్ గుడ్ యాజ్. ఎందుకంటే కాల్స్ కూడా ఎక్కువగా 25,000 దగ్గరే బిల్డప్ అయి ఉన్నాయి. ఆ తర్వాత హైయెస్ట్ అక్యుములేషన్ 25,500 దగ్గర ఉన్నాయి కాల్స్ అనమాట. కాబట్టి ఆ సెగ్మెంట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గట్లేదు. కాబట్టి మేబీ ఒక్క హై 25,000 క్రాస్ చేయిస్తారా అనేది అయితే క్లియర్ గా కనిపిస్తాను. మిగతా టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్స్ గా ఉన్నాయి. లైక్ పుట్ కాల్ రేషియో దాదాపు 1.27 దాకా ఉందన్నమాట పెరిగింది. విక్స్ కూడా అనమాట కాస్త స్టేబుల్ గా తగ్గటం చూసాం అనమాట. ఫోర్త్ సక్సెసివ్ సెషన్ మార్కెట్స్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. అండ్ విక్స్ కూడా ఫోర్త్ సెషన్ తగ్గనమాట, ఇప్పుడు బిలో 14 కూడా వచ్చేసింది, 13.82 వచ్చింది అనమాట. కాబట్టి దట్ ఈస్ ఏ బిగ్ పాజిటివ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ లాంగ్ బిల్డప్ కూడా స్పెక్యులేటివ్ చూస్తే కనుక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అగైన్ అనదర్ ఇన్సూరెన్స్ స్టాక్ అని అనమాట. అండ్ కో ఫోర్జ్ ట్రెండ్ టు నేషనల్ అల్యూమినియం లో కాస్త బయింగ్ కనిపించింది స్పెక్యులేటివ్ లాంగ్స్. షార్ట్స్ క్లియర్లీ కేర్ఫుల్ గా చూస్తే కనుక యూబిఎల్ పీవీఆర్ ఐనాక్స్ భారతి ఎయిర్టెల్ గుజరాత్ గ్యాస్ లో షార్ట్స్ కాస్త బిల్డప్ అవటం చూసాం. డెలివరీస్ మాత్రం క్లియర్లీ హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ లివర్, సిప్లా, గోడ్రేజ్ కన్స్యూమర్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కాస్త డెలివరీస్ కనిపిస్తున్నాయి, అది కేర్ఫుల్ గా చూడమంటాను. అయితే ఈ టెఫెండో సెగ్మెంట్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొంచెం తగ్గినాయి, బ్యాండ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు 15 వచ్చింది అనమాట, 16 వచ్చింది నెంబర్, నిన్న 19 ఉండే, 19 నుంచి 16 కి తగ్గింది. అయితే ఒకటి నెట్ లాంగ్స్ ఎఫ్ఐఐస్ అనమాట సడన్ గా జంప్ వచ్చింది. నిన్నటికి మార్నింగ్ నెట్ షార్ట్ ఉండేది ఎఫ్ఐఐస్ అనమాట, 350 crores నెట్ షార్ట్ పొజిషన్ ఉండేది. నిన్న ఒక్క రోజులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జంప్ వచ్చింది అనమాట, దట్ ఈస్ 26,234 crores నెట్ లాంగ్ ఉంది ఇప్పుడు ఎఫ్ఐఐస్. మనం చూడొచ్చు సరే అల్లది సెల్లింగ్ డైలీ సెల్లింగ్ చూస్తే కనుక 1,458 crores ఉంది, ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 2,200 crores బయింగ్ ఉందనేది పెడితే కనుక అన్ని సెగ్మెంట్స్ ఇంక్లూడ్ చేసుకునే నెట్ లాంగ్స్ చూస్తే కాస్త ఎఫ్ఐఐ ట్రెండ్స్ కూడా ఇండికేషన్ ఉంటుంది అనమాట. నిన్నంత జంప్ రావటం మేబీ మార్కెట్ ఇక్కడ హయ్యర్ లెవెల్స్ లో స్టెబిలైజ్ అవుతుందంటానికి కూడా ఇండికేషన్ అని చెప్పేసి అని అంటారు. మ్యాక్రోలో మనకి ఇటు రూపాయి కూడా కాస్త రెసిలియంట్ గా ఉండి స్ట్రెంగ్న్ అవుతుంది, 83.77 దాకా అనమాట, నిన్న కూడా 10 paisa అనమాట స్ట్రెంగ్న్ అవటం చూసాం. క్రూడ్ తగ్గుతోంది, దట్ ఈస్ అనదర్ పాజిటివ్ అనమాట. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అట్ హయ్యర్ లెవెల్స్ మాత్రం నిలబడుతుంది, సస్టైన్ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా యాక్షన్ మనం చూస్తే సెకండ్ సక్సెసివ్ డే న్యూక్లియస్ లాంటి స్టాక్ అనమాట 20% టచ్ అవడం కూడా చూసాం. అండ్ నిన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించిన స్టాక్స్ కూడా బాగా జంప్ అవటం చూసాం. లైక్ ఆరో గ్రానైట్ అవనియండి, అటు మురుగేశ్వర్ సెరమిక్స్ అవనియండి, అన్ని కూడా 20% 10% వరకు 15% వరకు జంప్ అవటం చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్
దీనికి ఇండికేషన్ ఓవరాల్ గా గ్రెనైట్ బిజినెస్ బెటర్ గా ఉందా? నా పోకర్ నా కూడా రీసెంట్లీ ఎట్లా జంప్ అయిందో చూసాం. ఇప్పుడు చిన్న స్టాక్స్ కూడా మిగతా కూడా జంప్ అవటం చూస్తున్నాం మనం. అండ్ మేబీ క్రూడ్ ధరలు తగ్గటం వల్ల అనమాట స్లోలీ స్మాలర్ పెట్రోకెమికల్ కంపెనీస్ కూడా అనమాట కాస్త బెటర్ గా ఉంటున్నాయి. అది చూడాలి, ఐజీ పెట్రో కానీ ఇలాంటివన్నీ కూడా స్మార్ట్ మూవ్స్ చేసినాయి నిన్న. కాబట్టి బి గ్రూప్ లో కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే క్యాష్ గ్రూప్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యే దగ్గర డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. బట్ కొత్త హైస్ వచ్చే దగ్గర ఫ్రెష్ బయింగ్ వచ్చేసి అనమాట లార్జ్ వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్లీ వీక్ అనుకున్నది లైక్ ఆల్ కార్గో రిజల్ట్ తర్వాత వీక్ గా ఉన్న స్టాక్ కూడా నిన్న ఒకేసారి హ్యూజ్ వాల్యూమ్స్ తోటి దాదాపు 6.6 crore వాల్యూమ్ తోటి స్టాక్ పెరగటం కూడా చూసాం మనం. కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేస్తే కనుక ఆపర్చునిటీస్ కనిపిస్తాయి మార్కెట్ లో, బోత్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ రెగ్యులర్ ఇది. బట్ మార్కెట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ అయిపోగానే ఇక సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ October 1st నుంచి మొదలవుతాయి, కాబట్టి అప్పటికి మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. ఈ వీక్ లో నేను అనుకుంటాం ఇక వీకెండ్ ఏదైతే జెరోమ్ పవెల్ గారి స్టేట్మెంట్ కోసం జాక్సన్ హోల్ మీటింగ్ స్టేట్మెంట్ ఉందో దానికోసమే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి లార్జ్ పొజిషన్స్ అడ్వైస్ చేయను ఇవాళ రేపట్లో, బట్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు యువర్ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ అండ్ ట్రైలింగ్ స్టాప్ ఒకటి పెట్టుకోండి టు ప్రొటెక్ట్ ప్రాఫిట్స్ అని అయితే కనుక కాషన్ చేస్తా. ఓకే, సో నిన్న ఈ సెక్టర్ రొటేషన్లో బ్రోకింగ్ కంపెనీ స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా చకచకా పైకి పెరగడం చూసాం. ఏంజెల్ 1 16% పెరిగింది, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఏఎంసి స్టాక్స్ కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసి లాంటివి, ఇవన్నీ చక్కటి ర్యాలీ అనేది నిన్న రావడం చూసాం. సో ఇవి కూడా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం అవసరం. రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరిగిన కొద్దీ ఈ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇది. సో అందుకని మళ్ళీ ఎప్పుడైనా లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు తప్పకుండా 1 or 2 బ్రోకింగ్ స్టాక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతికర్త మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. నిన్న క్రాంతి గారు, బ్రోకింగ్ స్టాక్స్ నిన్న రాకింగ్గా పెర్ఫామ్ చేశాయి. ఏంజెల్ 1, అలాగే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, 5 paisa క్యాపిటల్, అన్ని స్టాక్స్ దాదాపుగా, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతిలాల్ ఒస్వాల్, ఇలాగా చాలా బ్రోకింగ్ కంపెనీస్ మంచి 5 to 12% వరకు కూడా రిటర్న్స్ ఇచ్చాయి. కొనుక్కోవచ్చా ఇక్కడ వసంత్ గారు? బ్రోకింగ్ స్టాక్స్ కనుక చూస్తే వసంత్ గారు, మనం లాస్ట్ 3 months లో పీక్ వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ అన్న యావరేజ్ ఎవ్రీ స్టాక్ 30 to 40% దాకా కరెక్ట్ అవడం చూస్తాం. ఏంజెల్ 1 ఈ స్టాక్స్ కనుక చూసినట్లయితే ఒక కన్సాలిడేషన్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంటది జరిగింది. ఏదైతే సెబి కొత్తగా తీసుకొచ్చేటువంటి ఎఫ్ఎండో మార్కెట్ మీద రిస్ట్రిక్షన్స్, అంతేకాకుండా సెకండరీ మార్కెట్ లో తీసుకొచ్చిన రిస్ట్రిక్షన్స్, వాల్యూమ్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయని కొంచెం బ్రోకింగ్ స్టాక్స్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ డౌన్ ట్రెండ్ నడిచింది వస్తుంది. ప్రస్తుతం అయితే నిన్న ఏదైతే ఎఫ్ఎండో కి మనం రిస్ట్రిక్షన్స్, ఏ రకమైన న్యూ రిస్ట్రిక్షన్స్ కి సెబి ఒక ఓపెన్ మార్కెట్ ఓపెన్ సలహాలని స్వీకరించింది నిన్న ఈవినింగ్ దాకా. అంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బ్రోకింగ్ కంపెనీస్ కానీ బ్రోకింగ్ కమ్యూనిటీ అసోసియేషన్స్ కానీ సెబీకి సలహాలు ఇవ్వడానికి నిన్న ఈవినింగ్ డెడ్ లైన్ అనమాట. అంటే ఏ రకంగా ఎఫ్ఎండో మీద కబ్స్ తీసుకొస్తారో దానికి డెడ్ లైన్ నిన్న. కానీ ఏంటంటే అసోసియేషన్స్ కానీ ఎంటైర్ ఫ్రెటర్నిటీ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒకటేంటంటే ఎఫ్ఎండో మీద మరీ అంత రిస్ట్రిక్షన్స్ తీసుకురావద్దు అన్నట్లుగా సెబీకి ఫైలింగ్ చేయడం జరిగింది అనమాట, అంటే సలహాలు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఏదైతే ఇనిషియల్ గా అనుకున్నారో ఎఫ్ఎండో ఇన్కమ్స్ కానీ లేకపోతే బ్రోకింగ్ ఇన్కమ్స్ కానీ తగ్గిపోతాయి అని ఏదైతే అంచనాలు వేశారో, సో అది అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశం అనే న్యూస్ రావడంతో, అనే అనాలిసిస్ రావడంతో మన బ్రోకింగ్ కంపెనీస్ లో సడన్ స్పట్ అనేది వచ్చింది. వస్తుంది ఇన్వెస్టర్స్ కనుక ఇవి షార్ట్ టర్మ్ లో చూసినప్పటికీ, ఇన్వెస్టర్స్ కనుక లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక వస్తుంది గారు, మన ఇండియన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కనుక చూస్తే వస్తుంది గారు, వెన్ యూ కంపేర్ విత్ ఎనీ ఆఫ్ ద గ్లోబల్ పియర్స్ అనమాట, చాలా తక్కువ వాల్యుయేషన్స్ లో ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. సో అందువల్ల లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే మీడియం టర్మ్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి బ్రోకింగ్ కంపెనీస్ ఈ వాల్యుయేషన్స్ లో చేయించు వస్తుంది గారు ఎవరీ డిప్ లో. ఒకటైతే
సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళకి వెల్త్ మేనేజ్మెంట్ ఉందా, సో ఆ సెగ్మెంట్స్ ఇన్కమ్ ఎట్లుంది, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎట్లుంది, అది చూసుకుని ఇన్వెస్టర్స్ వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. నేను ప్యూర్ ఒక ట్రేడింగ్ బిజినెస్ మోడల్ మీద వెళ్తానంటే కొన్ని లిస్టెడ్ ఎంటిటీస్ మనకు ఉన్నాయి అన్నమాట. సో ఏంజల్ వన్ కనుక చూస్తే కనుక మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఉంది, లేదా ఆనంద్ రాటి ఇటువంటి కంపెనీస్ కనుక చూస్తే కనుక వాళ్ళది ఏంటంటే మచ్ డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ అనమాట. వెల్త్ మేనేజ్మెంట్ ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి, సో ఆ రకంగా ఇన్వెస్టర్స్ చూసుకోవచ్చు. వసంత్ గారు, ఓకే రైట్. రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. సో రామకృష్ణ గారు, సమ్ మీ ఫేస్ మీద చాలా ఎక్కువ లైటింగ్ ఏదో పెట్టుకున్నట్టున్నారు, తెల్లగా కనిపిస్తున్నారు. సో ఏంటి, ఆఫీస్ నుంచి వస్తున్నారండి, కొంచెం లైటింగ్ అడ్జస్ట్మెంట్. ఓకే ఓకే, సరే. కొద్ది రోజులు పడుతుంది ఈ జూమ్ కలవాటు కావడానికి, కొంచెం వెనక్కి కూడా కూర్చోవాలి మీరు. మరి కెమెరాకి క్రాంతి గారు కూడా అలాగే ఉండేవాళ్ళు, అంతకుముందు కొంచెం జడిపిస్తూ ఉండేవారు, ఇప్పుడిప్పుడు ఆయన చక్కగా కూర్చుంటున్నారు. సరే, ఏంటి ఏ విధంగా చూస్తున్నారు ట్రేడింగ్ ట్రెండ్ని, ఇవాళ ఎలా ట్రేడ్ చేయాలి? ఓవరాల్గా 8 డేస్ యూఎస్లో 8 డేస్ ర్యాలీకి బ్రేక్ పడిందండి లాస్ట్ నైట్. స్వల్పంగా నష్టాలు బుక్ అవడం జరిగింది యూఎస్ మార్కెట్స్. మేబీ మన మార్కెట్స్ కూడా అదే ఇండికేషన్ చేస్తూ ఉన్నాయి, మన గిఫ్ట్ నిఫ్టీ. ఓవరాల్గా చూసినప్పుడు మంచి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి, అంటే ప్రీవియస్గా ఆగస్ట్ 5 వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో అది నిన్న ర్యాలీతో ఫిల్ అవటం జరిగింది. ఒక నిఫ్టీలో నిఫ్టీలో అట్లాగే సెన్సెక్స్ లో గ్యాప్ ఫిల్ అవటం జరిగింది. తర్వాత విక్స్ తగ్గిపోవటం, విక్స్ కూడా కూల్ ఆఫ్ అవటం, సో మార్కెట్ లో కొంత ధైర్యం నింపిందండి. ఓవరాల్ గా మార్కెట్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న బాగా పెరగటంతో బ్యాంక్ నిఫ్టీ ఊతంతో నిఫ్టీ సెన్సెక్స్ రాబోయే రోజుల్లో మేబీ ఈ సెటిల్మెంట్ చివరికి మళ్ళీ ఆల్ టైమ్ హై రిస్క్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇమీడియట్ గా అయితే 24,850 నెంబర్ దగ్గర కొంత స్వల్ప రెసిస్టెన్స్ అయితే ఉందండి. సో ఇంట్రాడే రెసిస్టెన్స్ అయితే 24,769. ఇన్ కేస్ ఆ నెంబర్ కనుక ఈ రోజు క్రాస్ అవుతుంటే లాంగ్ పొజిషన్స్ మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు అండి. 24,850-860 టార్గెట్స్ గా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 50 పాయింట్స్ స్టాప్ లాస్ గా పెట్టుకోమని చెప్తానండి. ఓవరాల్ గా మార్కెట్స్ మళ్ళీ కొత్త సెక్టార్స్ మీరందరూ డిస్కస్ చేసినట్లుగా బ్రోకింగ్ కంపెనీస్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, అట్లాగే ఎలక్ట్రిక్ మీటర్స్, తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ స్టాక్స్ అన్ని కూడా కొంత హై క్వాలిటీ స్టాక్స్, రిజల్ట్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ లో బాగా వచ్చిన కంపెనీస్ ని మనం చూసుకొని హై క్వాలిటీ నేమ్స్, అట్లాగే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ 51,000 క్రాస్ అయిన పక్షంలో అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ మనం ఈరోజు చూసే ఛాన్స్ ఉందండి. సో ఓవరాల్గా మార్కెట్లో స్ట్రెంత్ కనిపిస్తుంది. లాస్ట్ 2-3 డేస్ అంటే మొన్న ఫ్రైడే వచ్చిన బిగ్ ర్యాలీ నుంచి మార్కెట్స్ స్టడీగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్లో బాగా ఇచ్చిన CCL ప్రోడక్ట్స్ 710 దగ్గర నిన్న క్లోజ్ అయింది. అది ఏమాత్రం ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ సైన్స్ చూపించినట్లయితే, అంటే 717-720 క్రాస్ అవుతుంటే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. అట్లీస్ట్ 10% టార్గెట్ గా షార్ట్ టర్మ్ లో, అట్లాగే స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 685-680 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఓకే, సో మరికొద్దిసేపట్లో మార్కెట్లు ప్రీ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇలాగో ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు వీక్ ఓపెనింగ్ను సూచిస్తున్నాయి, 24,620. సో ఇది మనకు నిఫ్టీ పరంగా కనిపిస్తున్నటువంటి అంకె. సెన్సెక్స్ ఒక 10 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. స్వల్పంగా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ ఇంత వీక్నెస్ అయితే ఉండే అవకాశం లేదు. 80-90 పాయింట్ల వీక్నెస్ అనేది మనకు కనిపిస్తోంది నిఫ్టీలో. సెన్సెక్స్ సెన్సిబుల్గానే ఉంది. చూద్దాం ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మరి కొద్దిసేపట్లో మనకు అర్థం కాబోతోంది. ఈలోగా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే సార్, నా పేరు అన్వేష్ సార్. అన్వేష్, ఎస్ సార్. సార్, ఇది జిఎంఆర్ పవర్ ఇన్ఫ్రా ఇప్పుడు ఎంట్రీ తీసుకొచ్చారు సార్. జిఎంఆర్ పవర్ ఇన్ఫ్రా కొందాం అనుకుంటున్నారు ఇక్కడ? అవును సార. కాకపోతే డైలీ అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా లేదా? అప్పర్ సర్క్యూట్స్ లో వెళ్తోంది. ఎన్ని షేర్లు కొందాం అనుకుంటున్నారు?
1000 షేర్స్ సార్. 1000 షేర్స్ కొంటారు. ఓకే, కుటుంబరావు కొనుక్కోవచ్చా ఇక్కడ జిఎంఆర్ పవర్? రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ పెరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ 35-40 రూపీస్ దగ్గర నుంచి మనం చెప్తానే ఉన్నాం, ఈ స్టాక్ కొనండి, స్మార్ట్ మీటర్స్ లో ఇది కూడా ఒక మేజర్ ప్లేయర్ కింద ఎమర్జ్ అవుతుంది కదా అని చెప్పేసి. మార్నింగ్ మీరు మెన్షన్ చేసినట్టు ఇది వరకు నేను ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఐడియా జీనస్ పవర్ అనమాట. ఇవాళ బ్లూ చిప్ లాగా పెరిగిపోయింది, దాదాపు 70 రూపాయలు ఉండే స్టాక్ అప్పుడు అనమాట. దానికి అనుగుణంగానే హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఇట్లా అన్ని స్మార్ట్ మీటర్ కంపెనీస్ పెరిగినాయి. జిఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, అర్బన్ ఇన్ఫ్రా కూడా అదేవిధంగా పెరుగుతాం. నేను అనుకుంటా 125 రూపీస్ ప్లస్ లో ఏదో ప్లేస్మెంట్ ఉందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి మేబీ సర్కిట్ 130-135 ఆ మధ్యలో సర్కిట్ రిలీజ్ కావచ్చు. వన్స్ కరెక్షన్ వచ్చిన తర్వాతే కొనమంటే ఇట్లా చేసి చేసి కంటిన్యూస్ సర్కిట్లు పడుతున్నప్పుడు అయితే కొనకూడదు. ఓకే రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, శర్మ అండి, చెన్నై నుంచి అండి. నమస్తే శర్మ గారు, అడగండి. నమస్కారం, నా క్వశ్చన్ మీకేనండి. మాకే అడగండి. మీకే. ఇప్పుడు మొన్న ఇది ఒలెక్ట్ర కామెంటరీ చూడలేదు నేను. ఈ కామెంటరీస్ లో రిజల్ట్స్ చూసాను కానీ కామెంటరీ నాకు ఎక్కడ అవైలబుల్ గా లేదు. మీరు చూసారా ఎలా ఉంది? జరిగింది ఒలెక్ట్ర ఎర్నింగ్స్ కాల్ జరిగింది. కామెంటరీ కూడా కొంత భాగం నేను చూశాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 500 కోట్ల రూపాయల క్యాపెక్స్ ఏదైతే ఉందో అందులో అంటే డెట్ తీసుకొని దాంతో క్యాపెక్స్ చేస్తున్నారు. దానిలో ఒక 200 కోట్లు ఆల్రెడీ తీసుకున్నారు. మిగతాది కూడా వాళ్ళు చేయాల్సి ఉంది. 5000 బస్సుల కెపాసిటీకి సంబంధించి వాళ్ళు టైం లైన్స్ ఏం చెప్పలేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జరుగుతుంది, ఎక్స్పాన్షన్ కంప్లీట్ అవుతుంది, కొత్త ప్లాంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ లైన్ విత్ వాళ్ళ గైడెన్స్ గతంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారం వెళ్తున్నట్లు నేను చూశాను. 5000 బస్సుల కెపాసిటీ అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. మేబీ దానికి ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. గతంలో మనం అక్టోబర్ అని అనుకున్నాం, కానీ మేనేజ్మెంట్ అయితే అక్టోబర్ అన్న ఇండికేషన్ ఇవ్వలేదు. కుటుంబరావు మీరేమన్నా గమనించారా? లేదండి, మీరు చెప్పింది ఫ్యాక్ట్స్ అండి, అంతకంటే కూడా లేదు. అందుకని స్టాక్ రేంజ్ బాగుంటుంది మనం చూసాం అనమాట. టైట్ రేంజ్ 1550 నుంచి 1700 రేంజ్ కనపడలేదు. కరెక్ట్, ఎందుకంటే బస్సులు ఆర్డర్లు అయితే ఉన్నాయి వాళ్ళకి. 8000-9000 బస్సులు ఆర్డర్ ఉంది, కానీ కొత్త ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది లేట్ అవుతోంది. అనుకున్న దానికంటే మరికొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మేబీ డిసెంబర్ జనవరికి ఏమైనా అవుతుందేమో. ఇది కూడా మనకు నెక్స్ట్ కామెంటరీలోనే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు కుటుంబరావు అన్నట్లుగా. కాబట్టి వెయిట్ చేద్దామండి. బట్ ఏమీ గాభరా పడాల్సిన అవసరం అయితే లేదు. మేనేజ్మెంట్ కామెంటరీ కొద్దిగా స్పష్టత ఇవ్వటంలో మిస్ అయింది అంతే. వాళ్ళ ఇంతకుముందు ఏవైతే ఎక్స్పాన్షన్ ప్లాన్స్, 5000 బస్సులు మొదట, ఆ తర్వాత కెపాసిటీని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 10,000 బస్సులు ఉత్పత్తి చేసే విధంగా సామర్థ్యాన్ని విస్తరించదలుచుకున్నారు. అదంతా కూడా ఆన్ ట్రాక్ ఉందని మనం భావించాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ అడగండి. విశ్వనాథ్ సార్, ఇది ఓలా ఎలక్ట్రిక్ షేర్ కొంచెం అంటే బై చేయొచ్చా? ఒక 100 మంది షేర్ మన ఓలా ఎలక్ట్రిక్ కొనొచ్చా కొనకూడదు అనేది ఇందులో మార్కెట్ 2 భాగాలుగా చీలిపోయి ఉంది. ఇప్పుడు మేమేమో ఇది హై వాల్యుయేషన్ కొనొద్దు అనుకుంటున్నాం కుటుంబరావు. నేను సార్ క్రాంతి గారిని అడుగుదాం. వసంత్ గారు, యా కుటుంబరావు గారు చెప్పండి. నిన్న మార్నింగ్ ప్రోగ్రామ్ లో నేను చెప్పటము అది అమ్మాలి ఫుల్లీ వాల్యూడ్ కాస్త ఓవర్ ప్రైస్ అనిపించింది అని అంటూ కోయిన్సిడెన్స్ నిన్న దాదాపు అర్పర్ సర్కిల్ దగ్గర నుంచి షార్ప్ గా పడిపోయేపాటికి నాకు 10 ఫోన్లు వచ్చేసినాయని. ఏంటి మరీ అట్లా నెగిటివ్ గా చెప్తారు అది ఇది అని చెప్పేసాను. మీరు అన్నట్టు మార్కెట్ ఇస్ వెరీ మచ్ డివైడెడ్ ఆన్ దట్ ఫ్రంట్, బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్ యాస్ ఆఫ్ నౌ. కాకపోతే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయండి ఓలా ఎలక్ట్రిక్ లో. ఏంటంటే, ఒకటి వాళ్ళు త్వరలో 2-వీలర్స్, అఫ్ కోర్స్ 2-వీలర్స్ తయారీ కంపెనీ ఇది, ఎలక్ట్రిక్ 2-వీలర్స్ స్కూటర్స్ నుంచి మోటార్ సైకిల్ని ఫస్ట్ టైం లాంచ్ అయిపోతున్నారు. రెండోది, అనుకున్న దానికంటే త్వరగా ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మూడోది, ఈ బ్యాటరీస్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయి కాబట్టి వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడింటిని డిస్కౌంట్ చేసి మార్కెట్ కొనుగోలు చేస్తోంది అండ్ లిక్విడిటీ చేస్తోంది. క్రాంతి గారు మీరేమంటారు, కొనమంటారా వద్దంటారా? ఊహ అంటారా, ఊహ అంటారా? వసతి గారు లాంగ్ టర్మ్ కి అయితే ఊహ అంటారు వసతి గారు. ఎందుకంటే ఒకటి
మీరు చెప్పిన పాయింట్స్ ఇంకోటి యాడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏప్రిల్ 2025 నుంచి వాళ్ళ యొక్క వెహికల్స్ లో ప్రతి వెహికల్ లో ఉండే బ్యాటరీ అనేది వాళ్ళు డొమెస్టిక్ గా తయారు చేసే బ్యాటరీని అమర్చబోతున్నారు. సార్ ఇప్పుడు దాకా ఉన్న బ్యాటరీస్ అన్ని ఏంటంటే ఇంపోర్టెడ్ చైనీస్ టెక్నాలజీ అన్నమాట. ఓకే సరే, ఇవాళ ప్రీ ఓపెనింగ్ 143 రూపాయలు ఉంది, కొంటారా అమ్ముతారా? వసంత్ గారు, యాజ్ ఎ డిస్క్లైమర్, నిన్నటి నుంచి మేము కొనడం స్టార్ట్ చేసాం, ఎక్స్ట్రీమ్లీ ఫర్ లాంగ్ టర్మ్. అందరికీ కాదు ఇది, ఎవరికైతే హై రిస్క్ అప్టైట్ ఉందో లాంగ్ టర్మ్ అనమాట. ఎందుకంటే ఒకసారి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కనుక స్టార్ట్ అయితే కనుక మార్జిన్స్ బాగా పెరుగుతాయి వసంత్ గారు. ఫ్యూచరిస్టిక్ గా కొంటున్నాము, ఎందుకంటే జొమాటో 50 రూపీస్ లో ఉన్నప్పుడు అందరూ దాంట్లో ఏం లేదు కంపెనీ వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఉన్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే వి నీడ్ టు టేక్ ఏ కాల్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ వెరీ టాక్టికల్ కాల్ వాట్ వీ హ్యావ్ టేకెన్. అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, బట్ వీ టేకెన్ ఏ కాల్ అన్నమాట. సరే, క్రాంతి గారు అయితే కొంటున్నారు, కుటుంబరావు అయితే కొనొద్దు అంటున్నారు, మీ ఇష్టం. ఇప్పుడు మన గురుగారు ఎవరు, అన్వేష కాదు, ఎవరు కాల్ చేసిన పేరు నోట్ చేయలేదు, మర్చిపోయాను. సో ఇంకా మీరే తీసుకోండి కాల్, ఎందుకంటే ఇక్కడ కొంత అయితే రిస్క్ ఉంది. రేపు పొరపాటున అది ఈ ట్రేడింగ్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ పూర్తయ్యి ఏ 120కో 110కో పడిపోయినా కూడా మీరు దానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నుంచి పెరగటానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ఇట్స్ ఏ క్రేజీ స్టాక్ నౌ. దానిలో కొంత ఈ బయింగ్ ఎపిటైట్ అనేది కొంతమంది దగ్గర కనిపిస్తుంది, కాబట్టి ఎటైనా మూవ్ కావచ్చు. ఆ రెండింటికి మీరు సిద్ధంగా ఉంటానంటేనే కొనండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నా దగ్గర జూపిటర్ వ్యాగన్ లిమిటెడ్ ఒక 800 షేర్స్ ఉన్నాయి సార్. యావరేజ్ ప్రైస్ 688 రూపీస్ లో 20% లాస్ లో ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు సపోర్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటే దాంట్లో యావరేజ్ చేద్దామని చూస్తుంటారా ఒకవేళ సపోర్ట్? రామకృష్ణ గారు, జూపిటర్ వ్యాగన్స్ ఇక్కడ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? జూపిటర్ వ్యాగన్స్ తను ఆల్రెడీ 20% లాస్ లో ఉన్నాను అన్నారు కాబట్టి యావరేజ్ డౌన్ చేయొద్దని చెప్తానండి, వెయిట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే టెక్నికల్ గా వీక్ గా ఉంది. లాస్ట్ వీక్నెస్ అనేది 651 దగ్గర మనకి సెల్ జోన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం సెల్ జోన్ లో అబౌవ్ 600 రూపీస్ మళ్ళీ 600 రూపీస్ క్రాస్ అయినప్పుడే ఈ స్టాక్ లో కొంత మళ్ళీ ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి 600 అబౌవ్ యావరేజ్ చేయమని చెప్తానండి, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను యావరేజ్. ఓకే, 600 క్రాస్ అయ్యి స్టేబుల్ గా ట్రేడ్ అవుతుంటే అప్పుడు యావరేజ్ చేయండి అనేది సలహా. జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నేను దుర్గాప్రసాద్ మాట్లాడుతున్నాను సార్. విష్ణు ప్రకాష్ ఆర్ పొంగలయ్య షేర్స్ 80 షేర్స్ తీసుకున్నారు 220 రూపీస్ లో, కానీ రిజల్ట్స్ బ్యాడ్ బాగా రాలేదు సార్. 14 క్రోర్స్ వచ్చినాయి, యాక్చువల్ ప్రీవియస్ క్వార్టర్ 16 క్రోర్స్. మీ 80 షేర్లు అమ్మేద్దాం వద్దా అనే సంశయంలో ఉన్నారు. ఓకే సరే, తక్కువ క్వాంటిటీని కొన్నారు కాబట్టి పెద్దగా మీరు ఇంకా మొత్తం ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది సైజ్? హలో హలో, మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత అండి టోటల్గా? 2 లాక్స్ సార్. 2 లాక్స్. ఓకే, ఇప్పుడే మొదలుపెట్టారు జర్నీని, గుడ్ గుడ్. ఇంకా క్రమేపీ ఈ పోర్ట్ఫోలియోని పెంచుకుంటూ వెళ్ళండి. మీకు ఎంత ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉంటే ఆ మొత్తాన్ని కూడా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ మంచి కంపెనీలోనే ఉన్నారు మీరు. క్రాంతి గారు, విష్ణు ప్రకాష్ ఏంటి ట్రాక్ చేస్తున్నారా మీరు? వసంత్ గారు, స్టాక్ కనుక చూస్తే నియర్లీ 140 లెవెల్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా పెరగడం చూస్తాం వసంత్ గారు. రీసెంట్ హై 260 ఆ రేంజ్ కూడా టచ్ అవడం జరిగింది. మంచి స్టాక్ వసంత్ గారు, ఫ్యూచరిస్టిక్ స్టాక్, ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, మంచి స్ట్రాంగ్ రికవరీ చూసాం. అందువల్ల కొంచెం కన్సల్టేషన్ లోకి వచ్చింది, కానీ వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్ అయితే ఏం లేదు. ఇట్స్ అ స్టాక్ టు బి హోల్డ్ ఆన్. ఓకే, కొద్దిగా ఎగ్జిక్యూషన్లో ఇబ్బంది పడుతుంది కంపెనీ, అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అధిగమిస్తారని అనుకుంటున్నాం మనం. హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న 80 షేర్లని, ఇంకా లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు కూడా అనిపిస్తుంది నాకైతే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి మీ పేరు. నా పేరు సందీప్ సార్. సందీప్. అవును సార్. అడగండి సందీప్ సార్. ఎస్ఎస్ఎల్ కంపెనీ షేర్స్ నేను 170 లో ఉన్నాను, ఇప్పుడు అది 320 అట్లా ఉంది.
అది వీక్లీ చార్ట్ చూస్తే అది రౌండ్ బాటమ్ కూడా కంప్లీట్ అయ్యి టార్గెట్ మీద వచ్చాయండి. ఇప్పుడు మరి హోల్డ్ చేయమంటారా లేకపోతే టార్గెట్ బుక్ చేయమంటారా? హెచ్ఎఫ్సిఎల్ కదా, ఎఫ్ఎస్ఎల్ అండి, ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సొల్యూషన్ ఎఫ్ఎస్ఎల్. ఎఫ్ఎస్ఎల్ కొన్నారు 70 రూపాయలు కొన్నారా? 170 అండి. కుటుంబం హోల్డ్ చేయొచ్చా ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్? ఫస్ట్ సోర్స్ హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కంపెనీ పాత లీగసీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తీర్చుకున్నా అనమాట, స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది. అయితే వన్ థింగ్, కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండదు అనమాట. స్టాక్ రీసెంట్లీ ఏదైతే కనుక 340 దాకా అక్కడికి వెళ్ళిందో కొంచెం సెల్లింగ్ వచ్చింది కానీ, బట్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది స్టాక్ యాస్ ఆఫ్ నౌ. నన్ను అడిగితే ఇట్ లుక్స్ సెట్ ఫర్ మేబీ 500 టార్గెట్ ఒక 1.5-2 ఇయర్స్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నా. హోల్డ్ అంటుంది, స్టిల్ అడ్వాంటేజ్ స్టాక్ 10 రూపీస్ పేడ్ అప్ అండి, టర్న్ అరౌండ్ కౌంటర్ కూడా, అది గుర్తుంచుకోండి. అండ్ మోర్ ఓవర్ గోయంకా గ్రూప్ చెల్లింది. ఓకే, హోల్డ్ చేయండి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. మరో కలర్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి సార్, మేము ఆనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాము సార్. మీకు 2 స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకటి మీరు 200 లోనా? అంతేనా? అవును సార్. సార్ ఇంకోటి ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఓకే, అది 580 లో కొన్నాము. ఎస్కోనెట్ మనం గతంలో వైజాగ్లో వర్క్షాప్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. ఆ టైంలో సుమారుగా 130-140 ఆ రేంజ్లో చెప్పినట్లుగా గుర్తుంది. బాగా పెరిగింది చక్కగా 320 రూపీస్కి. చిన్న కంపెనీ, బట్ ఇప్పుడే మీరు అన్నట్లుగా ఈ ఫ్యూచరిస్టిక్ కంపెనీ, డేటా సెంటర్ సొల్యూషన్స్ అవి అందిస్తుంది, హై ఎండ్ టెక్నాలజీస్ మీద పనిచేస్తుంది. కాబట్టి దీన్ని హోల్డ్ చేయండి మీరు. మీరు మరికొంత ఎప్పుడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మేబీ అరౌండ్ 320, ఇప్పుడు ఉన్నది కూడా 320నే, సో 300 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు 300 దగ్గర ఒక సపోర్ట్ కూడా కనిపిస్తుంది. 275-300 ఆ మధ్యకు వస్తే మరొక లాట్ తీసుకోండి. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ కుటుంబరావు గారు కొనుక్కోవచ్చా? ఇది షార్ట్ టర్మ్లో అయితే వీక్నెస్ ఉన్నాయండి, కాస్త ఎన్బిఎఫ్సిస్ అనమాట, ఎస్పెషల్లీ ఫ్యూజన్ కానీ ఇలాంటివన్నీ కూడా, 5-స్టార్ కానీ ఇవన్నీ కూడా. ఆయన లాంగ్ టర్మ్ కంటేనే బై చేయాలి ఇక్కడ, అంతేగాని ఏదో షార్ట్ టర్మ్ లో కొన్న దగ్గర నుంచి నాకు 3-6 నెలల్లో డబ్బులు రావాలంటే మాత్రం ఇమీడియట్ గా అంత గ్రేట్ రిటర్న్స్ ఇవ్వగలిగిన స్టాక్స్ అయితే కాదు మైక్రో. ఇమీడియట్ ఎస్కోనెట్ లో ఒక కాస్ట్ ఏంటంటే ఎస్ఎంఇ సెగ్మెంట్ లో ఉందండి, అది కేర్ఫుల్ గా చూసుకోమంటాము. కరెక్ట్, యాక్షన్ అంతా అక్కడే ఉంది అసలు ఇప్పుడు. సో మెయిన్ బోర్డు నుంచి అందరూ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఎస్ఎంఈలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ ఉండే రిస్క్లు ఉన్నాయి, అక్కడ ఉండే రివార్డులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి వాటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, ఫాస్ట్గా అడగండి. గుడ్ మార్నింగ్ బసంత్ గారు, శ్రీధర్ హియర్ సార్, హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీధర్. ఏరో ఇంప్లెక్స్, షుగర్ సెక్టర్ మీద సార్, ఈ మూడింటి మీద కుటుంబరావు సార్ అయితే బాగుంటుంది. ఏంటి, ఏ స్టాక్స్ గురించి అడుగుతున్నారు మీరు? కళ్యాణి పోర్ట్స్ సార్. అదాని పోర్ట్స్, కళ్యాణి ఫోర్జ్. ఓకే సరే, కళ్యాణి ఫోర్జ్ గురించి కుటుంబరావు చెప్తారు. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఇన్ఫ్యాక్ట్ స్వల్పంగా నష్టాలతోనే ఊహించినట్లుగానే ఓపెన్ అయ్యాయి. 24,679 ఈ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 110-120 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్వల్పంగా నష్టాలతోనే ప్రారంభమైంది. సో ఇది మనకు ఓపెనింగ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెసే కనిపిస్తున్నాయి ఈ సమయంలో. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా లాభాలతో కనిపిస్తుంది. వరుణ్ బెవరేజెస్ ఈ స్టాక్ పెరిగింది 2%. సైంట్ పెరిగింది. సైంట్లో ఏదో ఒక బ్లాక్ డీల్ జరుగుతుందన్న ఒక వార్త వచ్చింది. సో 5.5% సైంట్ పెరగటం చూస్తున్నాం. అండ్ ఒక బ్రోకింగ్ కంపెనీ బై కాల్ కూడా ఇచ్చింది సైంట్లో. అలాగే ఆనంద్ రాఠీ
పెరిగింది స్వల్పంగా. బీఎంఎల్ 2% పెరిగింది. మాస్టెక్, పీబీ ఫిన్టెక్, గ్లాండ్ ఫార్మా, వరుణ్ బెవరేజెస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ముత్తూట్ ఫైనాన్స్, ప్రిజమ్ జాన్సన్, యూటీఐ ఏఎంసీ, విజయ డయాగ్నోస్టిక్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, క్యాంపస్ యాక్టివేర్, ఇలాంటి కౌంటర్స్లో ఓపెనింగ్లో మనకు లాభాలు కనిపిస్తుంది. సన్సేరా ఇంజనీరింగ్ ఒకటి, ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. పిఎన్బి హౌసింగ్ పాజిటివ్గా ప్రారంభం కావడం చూస్తున్నాం. నెగిటివ్ ఓపెన్ అయినవి గాడ్ఫ్రే ఫిలిప్స్, నోవామా వెల్త్, మజగాన్ డాక్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, నెట్వర్క్ 18, బలరాంపూర్ చిని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, బిర్లా సాఫ్ట్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఎన్హెచ్పిసి, ఇలాంటివన్నీ కూడా మనకు నెగిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. రామకృష్ణ గారు, ఏదైనా ఒక ట్రేడింగ్ కాల్ ఇస్తారా? సో మార్కెట్స్ కనుక మధ్యాహ్నం నుంచే ఉన్న కన్సాలిడేషన్ అయ్యి పైకి వచ్చిన పక్షంలో లాంగ్ పొజిషన్ ట్రై చేయమని చెప్తాను. సో మనం ఇచ్చిన లెవెల్స్ 24769, 750, 770, 24750, 770 కనుక క్రాస్ అయిన పక్షంలో మార్కెట్లో ఆ ప్రైస్లో ఆ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ కొనుక్కోవడం కానీ లేదా ఫ్యూచర్ కానీ ట్రై చేయొచ్చు. ఫ్యూచర్ లెవెల్స్ చెప్తాను. ఫ్యూచర్ లెవెల్స్ అక్కడ బై చేసినట్లయితే 24860 దాకా ఛాన్స్ ఉందండి పెరగడానికి. ఆ ప్రైస్ పాయింట్ టార్గెట్ గా పెట్టుకోమని చెప్తాను. అట్లాగే స్టాప్ లాస్ వచ్చి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకో. ఓకే, అలాగే అనంతరాజ్ మార్నింగ్ అనుకున్నాం మనం డేటా సెంటర్స్ సంబంధించి అవెండెస్ క్యాపిటల్ ఒక రిపోర్ట్ ఇచ్చిందని. అనంతరాజ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 610 రూపాయల దగ్గర. మనం చాలా స్ట్రాంగ్గా ఒకనొక సమయంలో సజెస్ట్ చేసినటువంటి స్టాక్ ఇది. ఓకే, ఇంకా మెయిల్స్లోకి ఒక్క స్టాక్ వసంత్ గారు పేరు, చాలా మంది మనాలు అడుగుతారు కాబట్టి రిలయన్స్ పవర్. ఎందుకంటే రిలయన్స్ పవర్ కంటిన్యూస్ గా అప్పర్ సర్కిట్ సెల్ట్ అనే కారణం కూడా మేబీ వన్ మేజర్ ఎసెట్ డిమర్జర్ అనమాట, సేల్ కంప్లీషన్ కి వస్తుంది అని చెప్పారు. కంటిన్యూస్ గా అప్పర్ సర్కిట్ అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి వెళ్తుంది. రోజు కూడా 1.5 crore, 2 crore, 3 crore వాల్యూమ్స్ తోటి అప్పర్ సర్కిట్ వెళ్తుంది. అది కేర్ఫుల్ గా చూడమంటాను. పెరిగేటప్పుడు ఆపర్చునిటీ ఉండొచ్చు, మేబీ అరౌండ్ 50 దగ్గర ఎగ్జిట్ ఆపర్చునిటీ దొరుకుతుందేమో అనుకుంటున్నాను చాలా మంది. ఓకే, చాలామంది గతంలో కొన్న స్టాక్ కూడా ఇది. ఇందులో అదానీస్ ఏదో ఒక అసెట్ని తీసుకుంటున్నారన్న వార్తలు, ఇలా రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి, బట్ ఏవి కూడా కన్ఫర్మ్డ్గా మనకు తెలియదు. ఓకే, ఇక మెయిల్స్లో వెంకట ప్రశాంత్, క్యామ్స్ ఉన్నాయట 634 షేర్లు 3000 రూపాయలు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? క్యామ్స్ బాగా పెరిగిన స్టాక్ ఇది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 3000 కొన్నారు, 4400 రూపాయలు ఉంది ఇప్పుడు. నన్ను అడిగితే కనుక ట్రేడింగ్ స్టాప్ పెట్టి హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే యాస్ ఆఫ్ నో అలా మంచి సెగ్మెంట్ లో ఉంది అండ్ వర్కింగ్ కూడా బాగుంది అండ్ వీకర్ డేస్ నాడు కూడా స్టాక్ రెసిలియంట్ గా ఉంటుంది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఓకే, ప్రస్తుతానికి క్యాంప్స్ మీరు హోల్డ్ చేయొచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ప్రదీప్ కుమార్, 540,000 రూపాయలు ఉంది, మార్కెట్ క్రాష్ కోసం వెయిట్ చేయొచ్చా లేదు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరు అంటే క్రాష్ అంటే ఆయన లెక్కలో ఎంత పడాలండి? అంటే 1000 పాయింట్లు పడాలా, నిఫ్టీ 2000 పాయింట్లు పడాలా, ఏంటనేది ఇట్స్ అన్ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఆయన మార్కెట్ లో ఉందాము అనుకుంటే వాల్యుయేషన్స్ బట్టి స్టాక్స్ సెలెక్ట్ చేసి బై చేయాలి అంతేగాని, క్రాష్ అప్పుడు చేస్తానంటే ఇండెక్స్ ప్లేయర్ నిఫ్టీలోనే ప్లే చేస్తాను అనుకున్నారు అలా క్రాష్ల కోసం వెయిట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి 24/7 365 డేస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కరెక్ట్. ఓకే, తర్వాత మెయిల్ రాజ్యలక్ష్మి, నిన్న వసంత ఒక స్టాక్ చెప్తున్నారు, చెప్తారా ఇవాళ? మర్చిపోలేదన్నమాట, కొనుక్కోండి అనంతరాజ్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇట్స్ ఏ స్టాక్ టు ఇన్వెస్ట్ అండి. తప్పకుండా ఈ లెవెల్స్ ఎయిర్ కొనొచ్చు లేదు ఇలాంటివి అడగనంటే దిస్ ఇస్ ఏ స్టాక్ టు బై నౌ. చక్కటి అంటే ఇటు రియల్ ఎస్టేట్ ప్లే, అటు డేటా సెంటర్స్ ప్లే, రెండు కలిసినటువంటి కంపెనీ ఇది కాబట్టి ఆ స్టాక్ మేబీ 1 to 2 years పర్స్పెక్టివ్తో కొనుక్కోదగినటువంటి ఒక స్టాక్ ఇది. తర్వాత శశాంక్ అడుగుతున్నారు, ఎన్టీపీసి 370 రూపాయల్లో 50000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఇంకొక 50000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చు. రామకృష్ణ గారు, ఎన్టీపీసీ టెక్నికల్స్ చెప్పండి. టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందండి, మంచి స్టాక్, పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంది.
స్టడీగా వెళ్తూ ఉంది, ఆయన మంచి ప్రైస్ లో కొన్నారు. అట్లాగే ఇప్పుడు 407 ట్రేడ్ అవుతుందండి. టెక్నికల్ గా మళ్ళీ యాడ్ చేసుకోదలుచుకుంటే 395-400 ఆ ప్రాంతాల్లో యాడ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, అలాగే ఏదో అలా నోటికొచ్చింది చెప్పాను అనుకోకండి. అనంతరాజ్ స్టాక్ని నేను కొంచెం స్టడీ చేయడం జరిగింది. ఒక మంచి క్యాపెక్స్ ప్లాన్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, చక్కటి రిటర్న్స్ ఇస్తుంది. తర్వాత పాలీక్యాప్ గురించి అడుగుతున్నారు రాజా, సారీ ఆ మెయిల్ ఏదో ఎక్కడో మిస్ అయింది. ఓకే, రాజా అడుగుతున్నారు పాలీక్యాప్ లండన్ నుంచి అడుగుతున్నారు. ఆయన లండన్ నుంచేనా ఆర్ వైజాగ్ నుంచి? పాలీక్యాప్ స్టాక్ ఆయన 4,000 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, 10 షేర్లే ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా దీన్ని? పాలీక్యాప్ హోల్డ్ చేయాలండి, ఎందుకంటే భయం ఏం లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను నేను. హోల్డ్ చేయండి పాలీక్యాప్. ఈ మధ్య కూడా బ్రోకింగ్ కంపెనీ ఎవరో 8,000 రూపీస్ టార్గెట్ ఇవ్వటం అనేది మనం గమనించాం. ఆంజనేయ ప్రసాద్, అరవిందో ఫార్మా ఉన్నాయి 100 షేర్స్ 700 రూపాయల దగ్గర. బిహెచ్ఈఎల్ 318లో ఉన్నాయి. క్రాంతి గారు, అరవిందో ఫార్మా హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, చాలా స్ట్రాంగ్ గా స్టడీగా పెరుగుతున్నట్టు స్టాక్ వస్తుంది గారు, హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది. కృష్ణగారు, బిహెచ్ఈఎల్ 318రూపాయల్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే అవుట్ పెర్ఫార్మింగ్ గా ఉంది, రిజల్ట్స్ కాస్త అన్సర్టైన్ గా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఒకసారి ప్రాఫిట్ వస్తే ఒకసారి లాస్ వచ్చినట్లు కూడా. బట్ హ్యూజ్ అసెట్ బేస్ పిఎస్యు అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటాను ఉన్న పొజిషన్. ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ నడుస్తుంది వసంత్ గారు, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఎల్టీఐ, మైండ్ట్రీ, దివి ల్యాబ్స్ రెండు కూడా నిఫ్టీ నుంచి బయటకు వస్తున్నాయి నెక్స్ట్ మంత్. అయితే యూజువల్లీ నిఫ్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాక్స్ పెరుగుతున్నాయి కూడా ఈ మధ్య కాలంలో. ఇదివరకు ఎన్సీసీ అవన్నీ వచ్చేసిన తర్వాత ఎట్లయిందో చూస్తున్నాం. మేబీ దానికి ప్రిపేర్ అవుతుందా మూవ్ దివీస్ అనేది చూడాలి. అరౌండ్ 4,800 ఇవాళ కూడా లార్జ్ మూవ్ చేసింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పోస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ నిఫ్టీ దివీ కెన్ సర్ప్రైజ్ ఎవ్రీబడి బై 1,000 రూపీ మూవ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాయి 3-4 మంత్స్. ఇంకా నిఫ్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా ఒక ఒక హ్యాంగ్ ఓవర్ పోతుంది. ఈ నిఫ్టీ స్టాక్ కాబట్టి అమ్మటం కొనటం ఇవన్నీ ఉండవు, దాని పైన చూసుకుంటూ ఉంటుంది. అందువల్లనే చాలా స్టాక్స్ బయటకు వచ్చిన తర్వాత, ఇండెక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. జీనస్ పవర్ కూడా ఇవాళ మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం వార్త, 5% అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తుంది. ఏంజెల్ వన్ గురించి అడుగుతున్నారు సాయి మిత్ర, 2,600 రూపాయలు తీస్తున్నారు, ఇప్పుడే బౌన్స్ బ్యాక్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు. రామకృష్ణ గారు, ఏంజెల్ వన్ హోల్డ్ చేయమంటారా? టెక్నికల్ గా మంచి ర్యాలీ వచ్చిందండి లాస్ట్ 3 డేస్, మనం చూస్తే చాలా షార్ప్ ర్యాలీ. అదిగాక నిన్న హ్యూజ్ వాల్యూమ్ అంటే చాలా క్వార్టర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్ లో బెస్ట్ వాల్యూమ్ నిన్న జరిగింది. తర్వాత ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మేబీ ఇంటర్నల్ గా బ్రోకింగ్ కమ్యూనిటీకి సంబంధించిన న్యూస్ లేవో పెండింగ్ ఉన్నట్లు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ స్టాక్ లో ఇప్పుడే ఎగ్జిట్ అవ్వద్దని చెప్తాను. ఇన్ కేసు హైయర్ లెవెల్స్ లో కొన్నట్లయితే వాళ్ళ ప్రైస్ కంటే ఇంకా బెటర్ ఛాన్స్ ఉందండి ఇక్కడ నుంచి అప్రిషియేషన్, కాబట్టి హోల్డ్ అని చెప్తాను. జ్ఞానప్రకాష్ తిరుపతి నుంచి, నెస్లే ఉన్నాయి 100 షేర్లు 2693లో, 7% లాస్లో ఉన్నారు. ఎన్ఎండిసి ఉన్నాయి 262లో, 17% నష్టంలో ఉన్నారు. 6 మంత్స్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? నెస్లే, ఎన్ఎండిసి స్టాక్స్ అండి, రెండు కూడా హోల్డ్ చేయమంటే 6 మంత్స్కి డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ వస్తాయి, అప్పుడే అమ్ముకోవచ్చు. ఎన్ఎండిసికి రీసెంట్ హ్యాంగ్ ఓవర్ మనం చూసాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. ఆల్ మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్ అనమాట, ఏ విధంగా ఎస్పెషల్లీ పిఎస్యు కంపెనీస్ కాస్త వాళ్ళకి అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కట్టాల్సిన రాయల్టీస్ కానీ ఇవన్నీ కొంచెం వీక్నెస్ కనిపించింది. బట్ ఇట్ ఈస్ బౌండ్ టు బౌన్స్ బ్యాక్ అండి, అందుకని చెప్పేసి హోల్డ్. ఓకే అండి, ఇంకా మిగతా మెయిల్స్లో కొన్నిటికి సమాధానాలు మన కుటుంబరావు గారు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.